బద్వేలు ఉప ఎన్నికల ప్రచారంలో చివరి రోజు బద్వేలు ఉప ఎన్నికల ప్రచారంలో చివరి రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్మిక సంఘానికి సంబంధించినటువంటి మన అన్నని కూడా నౌకరం పార్టీ నుంచి అభ్యర్థి డాక్టర్ గోయ రమేష్ కుమార్ ప్రచారంలో భాగంగా మిమ్మల్ని కలవాలని చెప్పి అనుకుని మిమ్మల్ని కలవడానికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఇసుక కొరత వల్ల ఎంత ఇబ్బంది పడతా ఉన్నామో ఇసుక కొరత వల్ల మరి ఎంత పెద్ద ఎత్తున పని ఆగిపోతా ఉన్నాయో మరి అనేక సమస్యల్ని కార్మికులు మనం ఫేస్ చేస్తా ఉన్నాం. మరి అనేక రంగాలు ఏదైతే ఈ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి అనేక రంగాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. మరి లేబర్ ఆఫీసర్లు మనకు సంబంధించి ఇన్సూరెన్స్ విషయాల్లో పట్టించుకోవట్లేదు, దాన్ని రెన్యువల్ చేసేటువంటి పరిస్థితి లేదు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలో మనకు తెలియనటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకులైనా కనీసం మన సమస్యలను పట్టించుకుంటారా? ఎక్కడ చూసినా కూడా ఇసుక దోపిడీ, ఇసుక అధిక రేట్లు, బళ్ళాపడం, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు డబ్బులు వసూలు చేసుకోవడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ నడుస్తాయన్నటువంటి పరిస్థితుల్లో ఒక్క భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి మరి చెక్క పనులు కావచ్చు, సెంట్రింగ్ బోర్డు కావచ్చు, అనేక రంగాలకు సంబంధించినటువంటి అనేక విభాగాలు దీంతో ముడిపడి ఉన్నాయి. ఒక్క భవన నిర్మాణ కార్మికులకు పని ఆగిపోతే మిగతా అందరికీ పని ఆగిపోయేటువంటి పరిస్థితి. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ప్రభుత్వం ఉంది. మరి పెన్షన్లు కానీ మిగతా అనేక విషయాల్లో మనకు అన్యాయం జరుగుతూ ఉంది. నౌతరం పార్టీ నుంచి అభ్యర్థిగా డాక్టర్ గోద రమేష్ కుమార్ గారిని బద్వేలు ఉప ఎన్నికలో నిలబెడతా ఉన్నాం. మీరందరూ కూడా ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా నెంబర్ దీని మీద ఉంది, మీరందరూ కూడా మా నెంబర్ తీసుకోండి. నిజంగా ఏదైనా సమస్య ఉంటే కార్మిక లేబర్ ఆఫీసర్తో మాట్లాడాలన్నా లేకపోతే ఏదైనా సమస్య ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించండి, మేము మాట్లాడేటువంటి విషయంలో ఖచ్చితంగా నిలబడతామని చెప్పి ఇప్పటికే మీకు ఏపీ కానీ మిగతా అనేక రకాల కార్మిక సంఘాలు మీకు అందుబాటులో ఉండుంటాయి. రాజకీయ పార్టీలకు సంబంధించి మాకు రాజకీయ పార్టీలు అనేక ఉంటే కూడా నౌతరం పార్టీ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా సరే మేము దాని మీద స్పందిస్తామని చెప్పి తెలియజేస్తుంటూ మరి ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఇక్కడ పోటీ చేయట్లేదు, గాజు గ్లాస్ గుర్తు నౌతరం పార్టీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ గోద రమేష్ కుమార్ గారికి ఇచ్చారు. అయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసేది లేదు, పెట్టేది లేదు. వాళ్ళు ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ గారిని ఎత్తుకు చేసి ఇక్కడ ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసి అది తిట్టుకొట్టారు పవన్ కళ్యాణ్ గారు. గాజు గ్లాస్ మాకు ఇచ్చారు కాబట్టి దయచేసి బాబు నువ్వు కానీ మైక్లో మాట్లాడి నీకు ఇస్తా నీకు